ఒక ఆయన ముఖ్యమంత్రి గారిని పట్టుకొని బట్టే బాజ్ అంటాడు. చూస్తున్నారు మీరు ఎవరు ఎట్లా 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 జరుగుతున్నది, ఎంతెంత మాట్లాడుతున్నారు, ఎట్టెట్ట మాట్లాడుతున్నారు, నోటికి ఎంత వస్తుంది. ఆయన వయసు అంటే గౌరవం లేదు, 67-68 ఉన్నది. ఆయన ఏ హోదాలో ఉన్నారో మర్చిపోయినారు, ముఖ్యమంత్రి హోదాలో ఉన్నారు. ఆయన నేపథ్యం నేపథ్యం అని ఎందుకంటున్నా అంటే, నిజం ఒక్కసారి మీరు దయచేసి గుండె మీద చేసుకుని ఆలోచన చేయండి. వాళ్ళు కూడా ఆలోచించాలి, ఎవరైతే మాట్లాడుతున్న అడ్డం పొడు వాళ్ళు కూడా ఆలోచన చేయాలి. ఇలా కేసీఆర్ లేకపోతే, తెలంగాణ రాష్ట్ర సమితి లేకపోతే, కేసీఆర్ 2001లో గులాబీ జెండా ఎత్తకపోతే, మీ అందరి మద్దతుతో, ఆయన ఒక్కడే చేసిందని నేను అంటలేను, మీ అందరి మద్దతుతో, మనందరి మద్దతుతో, విద్యార్థులు కానీ, మన న్యాయవాదులు కానీ, టీచర్లు కానీ, ఉద్యోగులు కానీ, తెలంగాణ ప్రజలు, మహిళలు కానీ, పురుషులు కానీ, అందరు కానీ సబ్బండ వర్ణం కదిలి కేసీఆర్ ఎంబడి నడిస్తే అల్టిమేట్ గా దశాబ్దాల ఒక కళ సాకారమై ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించింది. నేను ఒక మాట అడుగుతున్నా, ఈరోజు మీరు ఆలోచించమని కోరుతున్నా. నిజంగా కేసీఆర్ లేకపోతే, గులాబీ జెండనే లేకపోతే, టీఆర్ఎస్ఏ లేకపోతే, మనందరి పోరాటమే లేకపోతే, ఇలా వాళ్ళు మాట్లాడేటోళ్ళు ఉన్నారు పేర్లు ఎందుకు కానీ. ఒక ఆయన టీపీసీసీ అధ్యక్షుడు, ఇంకో ఆయన టీబీజేపీ అధ్యక్షుడు. నేను అడుగుతున్నా ఈరోజు, టీఆర్ఎస్ లేకపోతే నీ టీ ఎక్కడిది, నీ భర్తకు అస్తిత్వం ఎక్కడిది? కేసీఆర్ లేకపోతే, ఈ పోరాటం లేకపోతే, నీ టీబీజేపీ ఎక్కడిది, నీ టీపీసీసీ ఎక్కడిది? మీ బతుకులకు పట్టించుకున్నాడు ఎవడు అక్కడ మిమ్మల్ని? ఇదివరకు మిమ్మల్ని ఆంధ్ర నాయకులు గంజిలో ఈగలక తీసి పారేసేది మీ మీ పార్టీలో, కాంగ్రెస్లో, బీజేపీలో. మీ బతుకింత తెలివి వచ్చిందంటే, మీ ముఖాలకింత మార్కెట్లో గిరాకుందంటే ఎక్కడ వచ్చింది? మనందరం రోడ్డు మీదకి ఎక్కితేనే ఇలా వీళ్ళ మొక్కని ఇంత తెలివి. అది మర్చిపోయింది ఇప్పుడు, పురాగా మర్చిపోయి కేసీఆర్ గారిని మాత్రం ఎటువంటి మాటలు, తెలంగాణ తెచ్చిన వ్యక్తి, తెలంగాణ తెచ్చిన నాయకుడు అని చెప్పి ప్రజలు ఆమోదించి 2 సార్లు ముఖ్యమంత్రిని చేసి ముఖ్యమంత్రిగా ముందుకు నడుపుకుని ప్రజల ఆశీర్వాదం ఇస్తే, అలాంటి వ్యక్తిని కూడా మర్చిపోయి నోటికి ఎంత వస్తే అంత మాట్లాడతారు. మాకు తిట్టరాక కాదు, నోరు లెక్క కాదు, కాదు బాధ్యతలు ఉన్నాం. ఇప్పుడు వినోదాన్ని ఉన్నాడు, బాగా బాధ్యతలు అప్పుడు. ఇదేంది నోటికి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారు, స్థాయి మర్చిపోయి, వయసు మర్చిపోయి, హోదా మర్చిపోయి ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నారని బాధ అవుతుంది. నేను ఒక మాట మీకు విజ్ఞప్తి చేస్తా ఉన్నా, కేసీఆర్ గారితో మేము అప్పుడప్పుడు అంటుంటాం, సార్ వాళ్ళు బాధపడుతున్న మా కొంతమంది యువ శాసన సభ్యులు ఉన్నారు, ఇక మా జీవన్ రెడ్డి లెక్క, ఇంకా ఇతరుల లెక్క చాలా మంది ఉంటారు మా వాళ్ళు, వీళ్ళకి ఆవేశం ఎక్కువ. అదే సార్ మేము కూడా ఇట్లా అంటాం అట్లా అంటాం అంటే కేసీఆర్ గారు ఎప్పుడే చెప్తారు, ఒకటే చెప్తారు, వాళ్ళ తిట్లు మనకు దీవెన్ లా ఏం కాతి అంటారు. కానీ నేను ఎందుకు అంటున్నా అంటే ఈ మాట ఎందుకు అంటున్నా అంటే, ఈ మధ్యన ఒక ఇన్సిడెంట్ జరిగింది. ఇద్దరు న్యాయవాదులను ఘాతకంగా కొంతమంది దుర్మార్గులు నది రోడ్డు మీద హత్య చేసింది. మీరు ఎవరు చెప్పలే, నాకేందో ఇబ్బంది అనుకోండి, మీరు చెప్పలే, నాకేం ఇబ్బంది లేదు మాట్లాడుతాను. కొన్ని విషయాలు బాహాటంగా మాట్లాడుకుంటేనే బాగుంటుంది. చాలా దారుణంగా కిరాతకంగా ఒక నరికి చంపిన కొంతమంది, అది చూసినప్పుడు సమాజంలో మనసున్న వాడు ఎవడైనా, మనసు అంతటి ఎవడైనా కదిలిపోయింది. ముఖ్యంగా ఆయన చనిపోయేటప్పుడు ఆయన మాట్లాడిన మాటలు, ఆయన భార్య అక్కడ శవమై పడిపోయి ఉంటే. ఎందుకంటే ఈ ప్రభుత్వం వచ్చినాక లా అండ్ ఆర్డర్ విషయంలో చాలా కఠినంగా ఉన్నాం మనం మొదటి నుంచి. ఎక్కడ ఎట్లాంటి ఇబ్బంది రావద్దు అని చాలా కఠినంగా ఉన్నాం, ఎక్కడ ఏ సంఘటన జరిగినా వెంటనే స్పందించడం. అట్లాంటిది ఈ ప్రభుత్వ హయాంలో అట్లా నడి రోడ్డు మీద ఇద్దరు న్యాయవాదులను చంపినప్పుడు అందరం బాధపడి ఊరుకోలేదు. ప్రభుత్వంలో ఉన్న వాళ్ళుగా వాళ్ళు ఎవరున్నా సరే దీని వెనకాల పట్టుకోమని చెప్పినారు, ఆదేశించినారు కాబట్టే వాళ్ళు నిజంగా కూడా మా పార్టీ వాడు, వెనకాల ఉన్న మా పార్టీ వాడని పోలీసులు తెల్లారి తీర్చిండ్రు. వెంటనే పార్టీ నుంచి తీసి బయట పారేసినాం, తప్పకుండా వారిని కఠినాతి కఠినంగా శిక్షించే బాధ్యత మాది. ఈ విషయంలో దయచేసి వాళ్ళు వీళ్ళు రెచ్చగొట్ట మాటలు మాట్లాడితే నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా మిత్రులు, మంచిని మంచి అని చెప్పాలి, చెడుని చెడుని చెప్పాలి. వాళ్ళు ఎవరు అర్థంగా మాట్లాడతారు, దీని వెనుక టీఆర్ఎస్ పెద్దలు ఉన్నారు. అయ్యా మమ్మల్ని నోటికి వచ్చినట్టు పచ్చి బూతులు తిడుతున్న వాళ్ళనే ఏమంటలేము, క్షమిస్తున్నాం మేము. న్యాయవాదితో మాకేం పచ్చవుతుంది నాకు అర్థం కాదు. ఇప్పుడు మమ్మల్ని రోజు బూతులు తిడుతున్నారు, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బూతులు తిడతాడు, కాంగ్రెస్ వాళ్ళు బూతులు తిడతారు, కేసీఆర్ డైరెక్ట్ గా దూషిస్తారు, నోటికి వచ్చినట్టు మాట్లాడతారు. వాళ్ళనే మేము అంటే ఏమంటలేము, మా వాళ్ళు వాళ్ళు మాట్లాడబోతేనే ఆపుతున్నాం. మాకు న్యాయవాదితో మాకేమైనా పగుంటుంది, మా మీద బొచ్చడి కేసులు వేసినట్లంటే గుర్తు తెచ్చుకోండి. సాగునీటి ప్రాజెక్టులు అడుకోవడానికి కాంగ్రెస్ పార్టీ ఎన్ని కేసులు వేసిందండి, 100 కేసులు వేసిండు, ఏ లేదా 400 కేసులు వేసిండు. కాళేశ్వరం మీద, పాలమూరు మీద జరగద్దు, పనులు జరగద్దు, అభివృద్ధి జరగద్దు, మంచి పేరు వస్తుంది జరిగితే కేసీఆర్కు, ఆ పాలే ఈ పేర్లు ఎందుకు కానీ చాలా మంది వేసిండు. మరి ఎవరికి జరిగిన నష్టం ఒకరికి జరిగితే దాన్ని మాకు ఆపాదించి అదేదో ప్రభుత్వం చేసిన తప్పుగా వారు ఏదైతే చేస్తున్నారో దయచేసి నేను న్యాయవాదం మిత్రులను కోరుతా ఉన్నా. ఈ విషయంలో ఖచ్చితంగా కఠినంగా ఉంటాం. శాంతి భద్రతల విషయంలో కేసీఆర్ గారు ఎవరిని ఏనాడు ఉపేక్షించలేదు, ఈ విషయంలో కూడా ఎవరిని ఉపేక్షించాం. ఇందాక మిత్రులు మాట్లాడుతూ ఒక మాట అన్నారు, మాకు ఒక అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ కావాలన్నారు. నేనేమంటా ఉన్నా అంటే, ఇప్పుడే వినోదనం కూడా అడిగిన నేను, ఇట్లాంటి చట్టం ఎక్కడ ఉందా దేశంలో. నేను, వినోద్ కుమార్ గారు, ఇంకా కొంతమంది మిత్రులు
తప్పకుండా ఈ విషయాన్ని గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి తీసుకొని పోతాం. డెఫినెట్గా ఈ దేశంలో ఎవరు చేసినా చేయకపోయినా రోల్ మోడల్గా చాలా పనులు మనం చేసినాం. అవసరమైతే అందరికీ ఆదర్శంగా ఉండే విధంగా ఈ విషయంలో కూడా ముందుంటాం. న్యాయవాద మిత్రులకు ఒక రక్షణ కవచం లాగా టీఆర్ఎస్ ఉంటుంది. దయచేసి ఈ విషయంలో వాళ్ళు వీళ్ళు చేసే చిల్లర ప్రచారాన్ని నమ్మొద్దని చెప్పి నేను కోరుతాను. ఎందుకంటే మీరు ఒక విషయం గుర్తుపెట్టుకోండి, డాక్టర్స్ మీద కూడా ఒక యాక్ట్ ఉంది, మోరార్లెస్ సిమిలర్ గా చేద్దామని వినోదాన్ని అంటున్నాడు. నేనేమంటున్నానంటే గౌరవ ముఖ్యమంత్రి గారి దృష్టికి, మా కేబినెట్ సహచరుల దృష్టికి ఈ విషయాన్ని తీసుకొని పోయి తప్పకుండా మీకు రక్షణ కవచంగా ఉండవలసింది, ఉండేది టీఆర్ఎస్ అన్న మాట చూస్తాను. చిల్లర మల్లర మాటలు వాళ్ళు వీళ్ళు మాట్లాడితే దయచేసి పట్టించుకోకండి. ఎక్కడన్నా ఏమన్నా జరిగితే ఇట్లాంటి సంఘటనలు వాటి పట్ల మా స్పందన ఏమో చూడండి. దయచేసి మేము స్పందించినవా లేదా, ఆ విషయంలో దోషులను పట్టుకున్నారా లేదా, విచారణ వేగవంతంగా జరుగుతుందా లేదా దయచేసి చూడండి అని చెప్పి నేను కొడతా ఉన్నాను. మా నిబద్ధత చిత్తశుద్ధి అందులో కనబడుతుంది కదా. మేము తప్పు చేస్తే ఎవరినో దాచిపెట్టే ప్రయత్నం చేస్తే దాచలేం కదా ఇట్లాంటి విషయాల్లో. కాబట్టి దయచేసి ఈ ప్రచారం ఏదైతే కొంతమంది మిత్రులు చేసి దీని ద్వారా రాజకీయ లబ్ధి పొందాలనే ప్రయత్నం ఏదైతే చేస్తున్నారో దయచేసి వారికి కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా, ఇట్లాంటి సంఘటనలు ముక్త కంఠంతో అందరం కూడా ఖండిద్దాం, న్యాయవాదులకు అండగా నిలబడదాం. అందరికంటే ముందు ప్రభుత్వంలో మేమున్నాం కాబట్టి బాధ్యత మాకెక్కువ ఉంది కాబట్టి మీకంటే ఎక్కువ బాధ్యతగా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ ఒకవేళ ముఖ్యమంత్రి గారితో మాట్లాడి తీసుకొచ్చే బాధ్యత మాదనే విషయం నేను విజ్ఞప్తి చేస్తాను. దాంతోపాటు కిరణ్ గారు మిత్రులు కొంతమంది స్టాండింగ్ కౌన్సిల్లలో జీపీలలో 8-10 ఏళ్ల నుంచి తిష్ట వేసుకుని ఉన్న వాళ్ళు ఉన్నారు, వాళ్ళను తొలగించండి మార్చండి, ఉద్యమంలో పనిచేసిన వాళ్ళకి అవకాశం ఏంటని చెప్పినారు. నేనేమనుకున్నా అంటే ఇన్ని రోజులు వినోద్ కుమార్ గారు కొంతమంది న్యాయవాద మిత్రులు ఎవరైతే మన పార్టీలో ఉన్నారో వారు ఎప్పటికప్పుడు ఈ అంశం చూస్తుంటారో, నేను ఎప్పుడు డైరెక్ట్గా చూడలేదు. ఎందుకంటే వారు అనుభవం ఉంది వారికి, మన ఏజీ గారికి, అడిషనల్ ఏజీ గారికి.